హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి కన్ఫర్మ్ చేసుకోండి. 50K కి పైగా ఫాలోవర్స్ ఉంటారు, అందులో ఫాలో అయినట్లయితే మీరు ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా అయితే తెలుసుకోవచ్చు. రీసెంట్గా నేను అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్ వీడియోస్ కానీ క్యాబినెట్ మినిస్టర్ అలాగే స్టేట్ క్యాబినెట్ ఇవన్నీ అప్లోడ్ చేశాను, మిస్ అవ్వకుండా తెలుసుకో అనుకుంటే కనుక రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అవన్నీ కూడా చెక్ చేయండి. ఈ వీడియోలో మనం లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అయితే చూద్దాం. ఈ వీడియో మనకి కంప్లీట్గా తెలుగు ఫాంట్లో ఉంటుంది. ఇదే వీడియో నేను ఇంగ్లీష్ ఫాంట్లో కూడా సపరేట్గా అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత లింక్ పైన ఐఎన్ఏ సింబల్ దగ్గర ఇస్తాను, అక్కడ నుండి మీరు ఇంగ్లీష్ ఫాంట్ వీడియో కావాలనుకుంటే చెక్ చేయొచ్చు. మొట్టమొదటిగా భారతదేశ రాష్ట్రపతి వచ్చేసరికి, ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి ప్రెసిడెంట్ వచ్చేసరికి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు. ఈమె 15వ భారతదేశ రాష్ట్రపతి. ఎప్పటి నుండి అమ్మ తీసుకున్నారు ఈమె ఛార్జ్ రాష్ట్రపతిగా అంటే 25 జూలై 2022 నుండి తీసుకోవడం జరిగింది. అంతకుముందు రాష్ట్రపతికి ఎవరు పనిచేశారంటే 14వ భారతదేశ రాష్ట్రపతిగా శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అయితే పనిచేశారు. అలాగే రాష్ట్రపతికి మనకి ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా ప్రథమ పౌరుడు అని అయితే పిలుస్తారు. అలాగే సుప్రీం చీఫ్ కమాండర్, త్రివిధ దళాధిపతి, త్రివిధ దళాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కి రాష్ట్రపతి అధిపతిగా ఉండడం వల్ల రాష్ట్రపతిని త్రివిధ దళాధిపతి ఇంగ్లీష్ లో సుప్రీం చీఫ్ కమాండర్ అని, అలాగే ప్రథమ పౌరుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ప్రధానమంత్రి ఫీమేల్ అయితే ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అని అయితే అంటారు. సో జనరల్ గా ప్రెసిడెంట్ మేల్ అయితే కనుక ప్రెసిడెంట్ యొక్క వైఫ్ ని ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియా అని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, భారతదేశ రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే కనుక యశ్వంత్ సిన్హా గారు. అలాగే భారతదేశ ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి అయిన 11 ఆగస్టు 2022 నుండి ఈయన ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు 13వ భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎం వెంకయ్యనాయుడు గారు అయితే ఉండడం జరిగింది. అలాగే భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్గా నిలబడిన క్యాండిడేట్ ఎవరు అంటే మార్గరెట్ అల్వా. అలాగే సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి, 50వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, డివై చంద్రచూడ్. 9 నవంబర్ 2022 నుండి ఈయన ఛార్జ్ తీసుకోవడం జరిగింది. డివై చంద్రచూడ్ లేదా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. అంతకుముందు 49వ ప్రధాన న్యాయమూర్తిగా యూయు లలిత్ లేదా ఉదయ్ ఉమేష్ లలిత్, 48వ న్యాయమూర్తిగా ఎన్వి రమణ లేదా నూతలపాటి వెంకటరమణ అయితే పనిచేయడం జరిగింది. అలాగే ప్రస్తుత ప్రధానమంత్రి, 3వసారి మనకి భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయితే ఎన్నికయ్యారు కదా. సో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే 15వ ప్రధానమంత్రిగా కూడా ఈయన మనకి 15వ ప్రధానమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనకి ఎన్నికలు జరిగాయి కదా. అలాగే లోక్సభ నాయకుడు, లోక్సభ లీడర్, అలాగే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా ఈయనైతే వ్యవహరించడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి హూఇస్ హూకు సంబంధించిన పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే మీకు అప్డేట్ చేసిన తర్వాత టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు ఎవరైనా చెక్ చేయాలంటే ఒకసారి చెక్ చేయండి. సో లోక్సభ స్పీకర్ అయితే మనకి అప్డేట్ అవ్వాల్సి ఉంది. ఓం బిర్లా గారు మనకి కాన్స్టిట్యూన్స్ లో ఈసారి పోటీ చేసి మనకైతే విన్ అయ్యారు. సో లోక్సభ స్పీకర్ గా కొత్త పర్సన్ అయితే అపాయింట్ అవుతారు. అలాగే డిప్యూటీ స్పీకర్ కూడా తమ్మిదరాయ గారు ఎప్పుడో 25 మే 2019 నే మనకి వైదొలగడం జరిగింది. ఇక్కడ కూడా కొత్త పర్సన్ అపాయింట్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా ప్రస్తుతం ఓల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుందాం. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ వీళ్ళందరూ కూడా వన్స్ మనకి ఫ్యూ అప్కమింగ్ డేస్ లో మనకి వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రాజ్యసభ చైర్మన్ మాత్రం ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారు. సో కాబట్టి జగదీప్ ధన్కర్ గారు అయితే ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ మనకి. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వీళ్ళు కూడా మారే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి లాస్ట్ అప్డేటెడ్ పేర్లు అయితే హరివంశ నారాయణ్ సింగ్, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్ర మోడీ లేదా పీసీ మోడీ, అలాగే లోక్సభ నాయకుడు నరేంద్ర మోడీ. ప్రతిపక్ష నాయకుడు ఈసారి మనకి మెజారిటీ అపోజిషన్ కి అయితే ఉంది, కాబట్టి లాస్ట్ 2 టర్మ్స్ అయితే మెజారిటీ కూడా లేకపోవడం వల్ల వేకెంట్ గా ఉంది. కానీ ఈసారి అయితే ఇక్కడ కూడా ఎవరో ఒకరు అయితే అపాయింట్ అవుతారు. రాజ్యసభ నాయకుడు అయితే లాస్ట్ టర్మ్ అయితే పీయూష్ గోయల్ ఉన్నారు, ఈసారి చేంజ్ అవ్వచ్చు మేబీ. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖార్గే గారు ఉన్నారు లాస్ట్ టైం అయితే, ఈసారి ఇవి కూడా చేంజ్ అయితే అవ్వచ్చు. వన్స్ మనకి అప్డేట్ అయితే కనుక నెక్స్ట్ మంత్ వీడియోలో మనం ఇవన్నీ కూడా అప్డేటెడ్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేద్దాం. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్, 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన. ఎన్నికల కమిషనర్స్ అయితే జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు అయితే ఉన్నారు. ఓకే, మెయిన్ పర్సన్ మాత్రం ఇతనే. అలాగే మనకి ఓకే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మనకి రాజీవ్ కుమార్ అయితే, ఎలక్షన్ కమిషనర్స్ అయిన వాళ్ళు ఇద్దరు లేదా ముగ్గురు కూడా ఉంటారు. జ్ఞానేష్ కుమార్ మరియు సుఖబీర్ సింగ్ సంధు అయితే ప్రజెంట్ అయితే ఉన్నారు. చాలా మంది వీటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మెయిన్ పర్సన్ మాత్రం ఇతనే రాజీవ్ కుమార్.
అలాగే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము, అటార్నీ జనరల్ వచ్చేసరికి 16వ అటార్నీ జనరల్ ప్రస్తుతం ఆర్ వెంకటరమణ ఉన్నారు, అంతకుముందు 15గా కేకే వేణుగోపాల్ పనిచేశారు. సాలిసిటరీ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. సో అటార్నీ జనరల్ అంటే ఏంటి, అసలు సాలిసిటరీ జనరల్ అంటే ఏంటి అంటే కనుక భారతదేశం తరఫున ఒక లాయర్ అనమాట. అంటే మనకి ఏదైనా కేసెస్ వాదించాలంటే ఒక లాయర్ దగ్గరికి వెళ్తాం కదా, అలాగే భారత ప్రభుత్వం తరపున ఏదైనా కేసెస్ వాదించాలన్నా, భారతదేశానికి ఏదైనా న్యాయపరమైన లాపరమైన సజెషన్స్ కావాలన్నా ఉన్న పర్సనే అటార్నీ జనరల్. లాయర్ కింద సబార్డినేట్స్ ఎలా అయితే ఉంటారో ఆ విధంగా అటార్నీ జనరల్ కింద ఉన్న సబార్డినేట్ నే సాలిసిటరీ జనరల్ అని అయితే అంటాము. 22వ న్యాయ కమిషన్ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రీతురాజ్ అవస్థి, రైల్వే బోర్డ్ సీఈఓ చైర్మన్ జయ వర్మ సింహ, అలాగే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అరుణ్ కుమార్ మిశ్రా, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రేఖా శర్మ, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ వచ్చేసరికి సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ బీసీ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన జాతీయ కమిషన్ కి హన్స్రాజ్ గంగారాంచి అహీర్ అయితే హెడ్ గా ఉన్నారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ కులాలకు సంబంధించి కిషోర్ మక్వానా, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ తెగలకు సంబంధించి హర్ష్ చౌహాన్ అయితే ఉన్నారు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ, విజిలెన్స్ కమిషనర్ ఏఎస్ రాజు మరియు అరవింద్ కుమార్ అయితే ఉన్నారు. సేమ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ లాగే మెయిన్ పర్సన్ మాత్రం ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. అలాగే సిఐసి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ హీరాలాల్ సమారియా, యూనివర్సిటీ గ్రాండ్ కమిషనర్ ఎం జగదీష్ కుమార్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ రవనీత్ కౌర్, నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రాజీవ్ లక్ష్మణ్ కరాడికార్, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఇఓ అమిత్ అగర్వాల్, ఆధార్ కార్డుకి సంబంధించిన సంస్థ ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ ఆర్ దినేష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ సంజీవ్ పూరి, వైస్ ప్రెసిడెంట్ రాజు మిమాని, ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది, చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్, సిబిఎఫ్సి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ ప్రాశాంత్ జోషి, సిఇఓ రవీంద్ర బాకర్, ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్రెసిడెంట్ ఆర్ మాధవన్, ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా హెడ్ అనిల్ కుమార్ లాహోతి, 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వైవి రెడ్డి లేదా వై వేణుగోపాల్ రెడ్డి, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్, 16వ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ కి అయితే అరవింద్ పనిగారి రీసెంట్ గా ఫామ్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్, 16th ఫైనాన్స్ కమిషన్ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా. అలాగే జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీ చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది, ఎన్ఎస్సీ ఎండి అండ్ సిఇఓ ఆశిష్ కుమార్ చౌహాన్. అలాగే బిఎస్సీ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, బిఎస్సీ ఎండి అండ్ సిఇఓ సుందర్ రామన్ రామ్మూర్తి. అలాగే డిఫెన్స్ రిలేటెడ్ చూసినట్లయితే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది, యాక్చువల్ గా మనకి ఉపేంద్ర ద్వివేది గారు జూన్ 30 నుండి అయితే ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే, వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా ఉన్నారు కదా మనకి ఉపేంద్ర ద్వివేది గారు అయితే, యాక్చువల్ గా కరెక్ట్ గా చెప్పాలంటే జూన్ 30 నుండి అయితే అమల్లోకి వస్తారు. చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్ వచ్చేసరికి దినేష్ కే త్రిపాఠి, ఈయన కూడా రీసెంట్ గా అప్డేట్ అయ్యారు వైస్ చీఫ్ నుండి. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ వచ్చేసరికి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్రామ్ చౌదరి. ఓకే, సో మనకి కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ వచ్చేసరికి జనరల్ అనిల్ చౌహాన్. అలాగే ఆర్మీ స్టాఫ్ వైస్ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు యాక్చువల్ గా మనకి జూన్ 30 నుండి మెయిన్ ఆర్మీ చీఫ్ గా అయితే ప్రమోట్ అయ్యి వెళ్ళిపోతారు. అప్పుడు ఇక్కడ కొత్తగా అయితే ఒక పర్సన్ అయితే అపాయింట్ అవుతారు. ఇంకా ఇక్కడైతే కొత్త పర్సన్ అయితే అపాయింట్ చేయలేదు, జూన్ 30 తర్వాత ఇక్కడ కొత్త పర్సన్ వస్తారు. నేవల్ స్టీఫ్ వైస్ చీఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్. ఓకే, సో ఇక్కడ మనకి దినేష్ కే త్రిపాఠి గారు ఉండేవాళ్ళు, సో ఆయన మనకి అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి కృష్ణ స్వామినాథన్ గారిని కొత్త వైస్ చీఫ్ అపాయింట్ చేశారు. ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేగా, సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రవీణ్ సూద్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నితిన్ అగర్వాల్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రవి సింహ. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సదానంద వాసంత్ డేట్, జాతీయ భద్రతా సలహాదారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్. అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ దళిత్ సింగ్ చౌదరి. నెక్స్ట్ ఐటిబిపి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ కు సంబంధించి రాహుల్ రస్కోత్రా, సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు సంబంధించి అనీష్ దయాల్ సింగ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి రాకేష్ పాల్.
అలాగే సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి డైరెక్టర్ జనరల్ నీనా సింగ్, సహస్ర సింహబల్ దల్జిత్ సింగ్ చౌదరి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ పీయూష్ ఆనంద్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎస్ఎన్ ప్రధాన్ లేదా సత్యనారాయణ ప్రధాన్. నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ హెడ్ చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ లేదా 25వ గవర్నర్ శక్తికాంత్ దాస్, ఆర్బీఐకి 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ప్రజెంట్ 4 ఎవరు అంటే టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకి రామన్, మైకేల్ పాత్ర. రీసెంట్ గా టి రవిశంకర్ గారిని అయితే మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఐబీఏ చైర్మన్ ఏకే గోయల్, తర్వాత ఎంఈరావు అయితే అపాయింట్ అయ్యారు. ఈ టర్మ్ కంప్లీట్ అయిన తర్వాత డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీల్ మెహతా. అలాగే పిఎఫ్ఆర్డీఏ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ దీపక్ మహంతి. నాబార్డ్ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కేవి షాజీ, సెబి సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మాధవి పూరి భోజ్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ సిద్ధార్థ మహంతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేష్ కుమార్ కారా, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఎండీ వచ్చేసరికి శరత్ కుమార్ హోతా. అలాగే ఇండియాలో ఉన్న ఇన్సూరెన్స్ రంగాన్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఐఆర్డీఏ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంటుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ దేవశిష్ పాండా, సెడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ చైర్మన్ అండ్ ఎండీ సివిఎస్ రామన్. అలాగే ఫిక్కి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ అనీషా, వైస్ ప్రెసిడెంట్ హర్షవి అగర్వాల్, సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్, డైరెక్టర్ జనరల్ అరుణ్ చావ్లా. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, చైర్మన్ వచ్చేసరికి ఎండీ రాజేష్ నంబియార్. సో మాక్సిమం నేను అన్ని కూడా వెరిఫై చేసి చెప్తున్నాను, బట్ హూ ఇస్ హూ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి నేను ఏదైనా మిస్ అయినా మీకు ఏదైనా అప్డేట్స్ అనేవి ఇందులో గమనించినా ఖచ్చితంగా న్యూ అప్డేట్స్ కింద కామెంట్ చేయండి, టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సంజయ్ నాయర్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ సిబిడిటీ చైర్మన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ వచ్చేసరికి నితిన్ గుప్తా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్ కేంద్ర పరోక్ష పన్నుల కస్టమ్స్ బోర్డు సంజయ్ కుమార్ అగర్వాల్, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మనోజ్ సోని, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్ రీసెంట్ అప్డేట్ అయ్యారు రాకేష్ రంజన్, ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ హర్దేశ్ కుమార్, సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. నెక్స్ట్ నీతి ఆయోగ్, ఇండియాలో ఉన్న ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నుండి నీతి ఆయోగ్ అమల్లోకి వచ్చింది. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ చైర్మన్ గా ఎవరుంటారంటే ప్రధానమంత్రికి ఎవరైతే ఉంటారో వాళ్లే నీతి ఆయోగ్ చైర్మన్ గా ఉంటారో. ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ నరేంద్ర మోడీ, వైస్ చైర్మన్ సుమన్ కే బెర్రి, సీఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. నెక్స్ట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ అజిత్ కుమార్ మహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసేన్, అలాగే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ వచ్చేసరికి ఉన్నికృష్ణన్ నాయర్, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ వచ్చేసరికి సమీర్ వి కామత్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా వచ్చేసరికి అధ్యక్షుడు రోజర్ బిన్నీ, తాత్కాలిక సీఈఓ వచ్చేసరికి హేమంగ్ అమెన్. అలాగే అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ చైర్మన్ గ్రేగ్ పార్క్లే, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, సీఈఓ జియో పాల్రైస్, ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. అలాగే ఫీఫా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ ఫీఫా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియోని ఇన్ఫాంటినో. అలాగే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ పిటి ఉషా. అలాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య తయ్యబ్ ఇక్రమ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ అధ్యక్షుడు దిలీప్ టిర్కీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గోబా, రష్యన్ కార్యదర్శి గిరిధర్ అర్మానే, విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ కాత్రా, హోమ్ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లా, రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్, ఆర్థిక సేవల కార్యదర్శి సంజయ్ మల్హోత్రా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేత్. వీళ్ళందరూ కూడా మేబీ అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. పౌర విమానాయ కార్యదర్శి రాజీవ్ బన్సల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ శాంత కుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షఫాలి బి శరణ్, భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్,
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శులు ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధాన సలహాదారు అయితే అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అయితే భారత ప్రభుత్వానికి అజయ్ కుమార్ చోర్, ప్రైవేట్ కార్యదర్శులు అయితే వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. చాలా వరకు ఇందులో అప్డేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫర్దర్ గా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్, లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ మొదటి లోకాయుక్త జస్టిస్ పి లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ టీజీ సీతారాం, ఐక్యరాష్ట్రసమితి భారత శాశ్వత ప్రతినిధి పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా టు ది యునైటెడ్ నేషన్ రుచిరా కాంబోజ్ గారు రీసెంట్ గా రిటైర్ అయ్యారో, తర్వాత స్థానంలో శ్రీ అరవింద్ బాగ్చి అయితే నియమితులయ్యారో, కొత్త డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రాజీవ్ సింగ్. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేటెడ్ హూ ఇస్ హూ వీడియో అనేది. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ గుర్తుంటే ఆన్సర్ కామెంట్ చేయండి. వీడియో యూజ్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.